మనం ఈరోజు పజ్జన్న గురించి తెలుసుకుందాం. మన ఆరోగ్యానికి హెల్త్ ఫుడ్ ఏదంటే పజ్జన్న. ఆ పజ్జన్న గురించి మనం తెలుసుకుందాం, ఏ విధంగా దాన్ని పండిస్తున్నారో తాత మాటల్లోనే విందాం. తాతని అడిగి తెలుసుకుందాం మిగతా సమాచారాన్ని. తాతని అడిగి తెలుసుకుందాం. ఎప్పుడు వేసినావు ఇది? ఇది ఆస్తో కార్డులో వేసిన. ఏ జొన్నలు ఇవి? పజ్జన్నలు. పజ్జన్నలు ఏ బాబతి? రకాలు ఉన్నాయా లేదా మీ దగ్గర దొరికిన బాబతి వేసుకున్నావా? కొనుక్కొచ్చినాం. ఎక్కడి నుంచి? మన బావులపల్లె. బావులపల్లె కొనుక్కున్నా. తాత ఈ జొన్నలు వేస్తున్నావు కదా, డబ్బులు నీకేం రాదుగా, మరే తక్కువ వస్తాయి కదా అదేం? ఇక రాకునే లేదు మరి. ఇక తోట పెట్టాలంటే నాకు చేత కాదు, అందుకని జొన్నలు వేసుకున్నా. జొన్నలు వేసుకున్నావు తినడానికేనా ఇవి? తిండి కోసమేనా? తిండి కోసం ఎక్కువ ఉంటే అమ్ముకుందాం. కొద్దిగా 50 కేజీ. కేజీ ఒక కేజీ 50 రూపాయలు. ఒక కేజీ 50 రూపాయలు. అంటే జల్లుకుంటారా మరి? నాగలతోటి వేసినాం. నాగలతో వేసిరా? కొద్దిగంతా ఉంచుకొని అమ్ముకుంటాం. మార్కెట్ మొబైల్ మార్కెటేనా? ఎన్ని గుంటలు వేసినావు? 20 గుంటలు వేసిన. 20 గుంటలు వేసినావు. ఈ సంవత్సరం గిట్టుబాటు ధర ఉంటుంది అనుకుంటున్నావా లేదా? గిట్టుబాటు ఉంటేనే వేస్తాం, లేకపోతే ముందుకు ఇంకో వేరే వేసుకుందాం. ఎంత వస్తా అనుకుంటారు మీరు? ఇక ఎంత అంటే ఒక ఏదో బస్తో ఎంతో అవుతుంది. ఎక్కువ అయితే మనం తెలుసుకున్నాం అది. తర్వాత ఇబ్బంది అవుతుందండి తినడానికి? తిండికో? తిండికే. తిండికి అంటే ఉంచుకుంటాం. పండ్లు లేదు, ఏం లేదు. పొద్దున్నాళ్ళకి ఊరియవద్దు, ఏ వద్దు ఒట్టి అది అట్నే పండుతా పండవచ్చు. కానీ ఏ దాని ఇది వరకు ఏం ఇతరం వేసినా కాబట్టి ఏ మందు కొట్టలే, ఊరియలే. అది అది చెక్కిన అదే ఉంటుంది. ఇక పెంట పోసిన పెంట తోటే బలం. ఎరువుల మందు ఏమై? ఏం లేదు. ఇక ఊరియా లేదు, మందు కొట్టలేదు. పిచ్చికారి చేయకుండానే పంట దిగుబడి జరుగుతుంది. దీని పెట్టుబడి లేదు, అసలే పెట్టుబడి లేదు. అంటే అప్పుడు పురుగు గిట్ట తింటే కొద్దిగా. ఇదే స్వచ్ఛమైన పంట. ఇదే మీరు బయట అమ్ముతే? బయట అమ్మితే 50-60 ఉంటుంది, ఎక్కువ ఉండదు. అయితే మీ తిండి కోసం ఉంచుకొని మిగతాయి మార్కెట్లో ఎట్లా ధర ఉంటే అట్లా ఇస్తాయి. ఆ ధర ప్రకారం తండ వాళ్ళకి ఇచ్చేస్తారు మీరు? తండ వాళ్ళకి తిన్నాం, లేకపోతే ఈడ మార్కెట్నే తీసుకుపోతాం. ఏ జొన్నలు అంటే ఇక పత్యానికి ఇది పనికొస్తుంది. ఇక దీనికి తింటే కాస్త మనకు నొప్పులు గిట్టా కాస్త తొక్క అవుతుంది, ఏ ఎక్కువ రాదు. ఇక వరి బువా తినాలంటే ఇక మనకు నిజంగా అది కాదు. పొద్దున్నాళ్ళు అంటే ఎప్పటికీ వేస్తాం, తింటా ఉంటే అది కాస్త మనకు కొద్దిగా ఆదాయం ఉంటుంది, బలం ఉంటుంది. ఆకలి కూడా ఒక 2 రొట్టెలు 3 రొట్టెలు తింటే అది ఆకలి కాదు. ఇక తినేటోళ్ళు అయితే అలవాటు ఉంటే ఇక మొత్తం 4-5 రొట్టెలు తింటారు. ఇక గట్టిగా తాగితే బలం. ఇప్పుడు లేదు కానీ అప్పుడు గట్టిగా తాగినాం కరువు కాలంలో. అయితే చాలా బలం అన్నట్టు తాగు. ఇప్పుడు అంతా తాగుతలేరు కా మొత్తం? ఏమో తాగుతారయ్యా, ఒడ్లు పడుతుంది, పుల్లు ఒడ్లు పడుతుంది. ఆ ఓట్ల ధర కూడా ఏ మంచి మంచి సన్న బియ్యం తింటారు ఇప్పుడు. మన ఈ ఏదో ఓట్లు అట ఇవన్నీ ఏదో తినవద్దాం. సన్నగా ఉంటే ఆ ఓట్లు ఇప్పుడు మార్కెట్లో కూడా తీసుకుంటారు ఎక్కువ ధర పెట్టి. అయితే ఊరియా వేస్తావు? ఊరియా లేదు. ఊరియా ఇప్పుడు ఎక్కడ తింటుంది? ఇది ఏదైనా ఇది బలం ఉంటుంది. జ్వరం వచ్చినా రొట్టెలు తింటే తగ్గుతుంది, సూది లేచినా తగ్గుతుంది, రొట్టెలు తిన్నా పత్యం. దీన్ని తప్పించి ఏమి లేదు. అయితే ఆరోగ్యం ఏమి? ఆరోగ్యం ఆరోగ్యం గట్టిగా తాగినా రొట్టె తిన్నా. దాన్ని పెట్టుబడి పెట్టడం అవసరం లేదు, పై మందు కొట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ పూత రావడానికి మందులు వాడాల్సిన అవసరం లేదు. మన పశువుల ఎరువుతోనే పండుతుంది. రైతులకు చిన్న మనవి ఏమిటంటే, హైబ్రిడ్ సీడ్స్ని వాడడం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది, లాభాలు ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా మీరు వేసిన పంట నుంచే తిరిగి వేయడం ద్వారా, కొంత దాచుకొని మరలా వేయడం ద్వారా సైజు అనేది తగ్గకుండా వస్తుంది, కంకి సైజు. దిగుబడి కూడా తక్కువగా వస్తుంది. కాబట్టి మంచి హైబ్రిడ్ రకాన్ని ఎంచుకుంటే దిగుబడి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. కంకిలకి ఈ మనం ప్రతిసారి మనం పండించిన పంట నుంచే ఒక 2 కేజీలు దాచుకొని మరలా వేయడం వల్ల
సైజ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. ఒకసారి మీరు గమనించినట్టయితే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అనేది కనిపిస్తుంది మనకు. ఒకసారి చూడండి, హైబ్రిడ్ కంకి కన్నా వేసినట్లయితే చాలా ఎక్కువ గింజలు వస్తుంది దాంట్లో. సరే కంకి చూడండి ఒకసారి, మీరు ప్రతి సంవత్సరం ఇదే పండించిన దాంట్లో 2-3 కేజీలు దాచుకొని మరలా వేయడం వల్ల ఒక కంకి పెద్దగా మరొక కంకి చిన్నగా కనిపిస్తుంది చూడండి ఒకసారి. అయితే ఇది కారణం ఏంటంటే మనం హైబ్రిడ్ వేయడం కాకుండా పండించిన వాటిలోనే ఒక 2 కేజీలు దాచుకొని మరలా వేయడం వలన సైజ్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. కాబట్టి మనం ఏదైనా సరే బీబీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈ పద్దెనలను తీసుకోవచ్చు, తినవచ్చు. ఎందుకంటే తీసుకోవడం వల్ల ఏంటంటే రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడతలేము కాబట్టి, రసాయనిక ఎరువులు వాడడం లేదు కాబట్టి ఇవి తినడం వల్ల ఆరోగ్య సమస్య అనేది తగ్గుతుంది చాలా వరకు. ఈరోజు అయితే మనం తాతనాడు తెలుసుకున్న విషయాలు మనకు చాలా హెల్త్ ఆరోగ్యానికి చాలా హెల్త్ ఫుడ్ ఏంటంటే పద్దెనల గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.